ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని కరోనా రహిత సమాజాన్ని నిర్మిద్దామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్ అన్నారు. కొల్చన గ్రామ పంచాయతీలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకే కొల్చారం గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని వైద్యులు రమేష్ కు సూచించారు మదన్ రెడ్డి. కొల్చారం వైద్య శిబిరంలో 120 మందికి, వరిగుంతంలో 170 మందికి, ఆన్సాన్పల్లిలో 95 మందికి, రాంపూర్లో 145 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనా రహిత సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, జెడ్పీటీసీ మేఘమాల, తహసీల్దార్ చంద్రశేఖర్ రావు, ఎంపీడీఓ ప్రవీణ్, దేవన్న గారి శేఖర్, వడ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ చెన్నయ్య పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు డిఎంహెచ్ఓ ఆదేశాల అనుసారం ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి సబ్ సెంటర్ హెడ్ క్వార్టర్లలో కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అందరూ వ్యాక్సిన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయగలరని కోరుతున్నాను. ఇందులో ఈ వ్యాక్సినేషన్ భాగంలోనే ఈరోజు కొల్చారం గ్రామ పంచాయతీ విలేజ్కి మన గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మన అంసాన్పల్లి, కొల్చారం మరియు వరిగుంతం మరియు రాంపూర్ సబ్ సెంటర్లో వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ నుంచి రేపటి నుంచి కూడా అన్ని విలేజ్లలో కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. సో దానికి అనుగుణంగా 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోగలరని కోరుతున్నాము.